ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల వరుసగా ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తక్కువ గ్యాప్లోనే ఢిల్లీ వెళ్లి వచ్చారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జగన్ తాను ప్రీ పోల్స్ కు వెళ్లాలని భావిస్తున్నానని, తనకు లైన్ క్లియర్ చేయాలని కోరారని ప్రచారం జరుగుతుంది. దీనికి కేంద్ర పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తుంది. ముందస్తుకు రెడీ అయిన వైసీపీ అధినేత ముందుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టారట. ఈ దఫా ఎన్నికలలో సుమారు 50 నుండి 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై భారీ వ్యతిరేకత ఉందని ఐపాక్ టీం ఇచ్చిన రిపోర్టులతో అప్రమత్తమైన జగన్ వారి స్థానంలో కొత్త వారికి ఛాన్సులు ఇవ్వాలని భావిస్తున్నట్లు వైసీపీ నేతల్లోనే చర్చ మొదలైంది. ఈ విషయాన్ని ఇప్పటికే 1-2 సార్లు జగన్ కూడా పార్టీ విస్తృత మీటింగ్లో ఓపెన్ గా వివరించారు. దీంతో వ్యతిరేకత ఎక్కువగా ఉన్న సిట్టింగ్లకి గుడ్ బై చెప్పి కొత్త రేసు గుర్రాలని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని సమాచారం. మారబోయే అభ్యర్థుల లిస్టులో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలున్నాయి. గత ఎన్నికలలో 2 స్థానాలు హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాలు మినహా మిగిలిన 12 స్థానాలలో వైసీపీ ఫ్యాన్ గాలి వీచింది. 4 గేళ్లకే సీన్ రివర్స్ అయిందని, ఐపాక్ టీం జగన్ కి అందించిన సర్వే ఫలితాలతోనే తేలిపోయిందని తెలుస్తుంది. ఏకంగా ఆ 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 10 మందికి పైగా ఎమ్మెల్యేలను మార్చాలని జగన్ ఓ నిర్ణయానికి వచ్చారట. అంటే అధికార పార్టీ నేతలపై ఏ రేంజ్ లో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. రాప్తాడులో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కంచుకోటను బద్దలు కొడుతూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా తోపుదుర్తి పనితీరు ఎలా ఉన్నా జగన్ ఇమేజ్ మీద వచ్చే ఎన్నికల్లో విజయం ఆధారపడి ఉంటాయి. ప్రత్యేకించి జగన్ ఇమేజ్తో పని లేకుండా సొంతంగా గెలిచేంత స్థాయిలో మాత్రం ప్రకాష్ రెడ్డి ఎదగలేకపోయారు. అనుచర వర్గం, సొంత క్యాస్ట్ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు అండగా లేదు. ఈ సీటు విషయంలో జగన్ అభ్యర్థి మార్పు చేయబోతున్నారనేది టాక్. అది కూడా బోయ గిరిజమ్మను రాప్తాడు నుంచి నిలబెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి, రాప్తాడు నుంచి వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబమే పోటీలో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక సాధారణ బోయ మహిళ వారిని ఢీ కొట్టాల్సి ఉంటుంది. పుట్టపర్తి నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందట. ఇక్కడ సిట్టింగ్ కి జగన్ హ్యాండ్ ఇవ్వనున్నాడని సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి స్థానంలో ఇంద్రజిత్ కు అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతుంది. ఇది కూడా ఇప్పటి వరకు ఊహకందని వ్యవహారమే. ప్రస్తుతం ఇంద్రజిత్ రెడ్డి బుక్కపట్నం మండలం ఎంపీటీసీగా ఉన్నారు. అటు కడపల కుటుంబం, మరోవైపు 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిన సోమశేఖర్ రెడ్డి కూడా ఆశావాహుడే. అయితే వారికన్నా ఇప్పుడు అనూహ్యంగా పాముదుర్తి కుటుంబం పేరు వినిపిస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాదు, మరిన్ని మార్పులు కూడా ఉండవచ్చనే టాక్ నడుస్తుంది. హిందూపురం ఎంపీ స్థానం నుంచి ఇక్బాల్ కు అవకాశం దక్కవచ్చని, అనంతపురం ఎంపీ స్థానం నుంచి ప్రస్తుత కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ పోటీ చేయవచ్చని సమాచారం. ప్రస్తుత అనంతపురం ఎంపీ తలారి గంగయ్యను కళ్యాణదుర్గం పంపుతారట. ఇక ఖచ్చితంగా టికెట్ పొందే సిట్టింగుల్లో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, సింగరమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాత్రమే అని ప్రచారం జరుగుతూ ఉంది. అనంతపురం నుంచి అనంత వెంకట్రామిరెడ్డి స్థానంలో వేరే అభ్యర్థి తెరపైకి రావచ్చని తెలుస్తుంది. ఉరవకొండ, కదిరి, రాయదుర్గం, పెనుకొండ, హిందూపురం, మడకసిర, గుంతకల్ ఈ అసెంబ్లీ స్థానాలన్నింటిలోనూ కొత్త వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉండవచ్చని తెలుస్తుంది. 14 అసెంబ్లీ సీట్లకు గాను 12 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో నెగ్గింది. 12 మంది 4-5 సిట్టింగ్లకు కూడా సీట్లు కేటాయిస్తారని, మిగతా స్థానాల్లో అభ్యర్థులు మారిపోయే అవకాశాలే ఎక్కువనేది సమాచారం. మొత్తం మీద బటన్ నొక్కుడు సీఎంగా పేరు తెచ్చుకున్న జగన్ అభివృద్ధిని పడకేసేలా చేశాడు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఆయన చేసిన నవమోసాలను ప్రజలు గ్రహించారు. అందుకే సిట్టింగ్లను సైతం గెలిపించుకోలేని స్థితికి చేరుకున్నారు జగన్. ఏకంగా 3వ వంతుకు పైగా ఎమ్మెల్యేలను మార్చుకోవాల్సిన రేంజ్కి చేరుకున్నారంటే జగన్ సర్కార్పై ప్రజా ఆగ్రహం, వ్యతిరేకత పతాక స్థాయి చేరుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేలపై కాదని, సర్కార్ విధానపరమైన నిర్ణయాల వైఫల్యమే అని జగన్ కి, ఆయన కిచెన్ క్యాబినెట్ కి తెలియని విషయమేమీ కాదు. కేవలం తప్పులను పక్కవారిపై నెట్టడం, తాను తప్పించుకోవడానికి జగన్ వేస్తున్న ఈ ఎత్తు ప్రజాగ్రహం, ప్రజా వ్యతిరేక ముందు చిత్తవడం ఖాయం. సిట్టింగ్లతో పాటు ఏపీ ముఖ్యమంత్రి పోస్టు కూడా మారిపోవడం ఖాయంగా కనిపిస్తుందని సొంత సర్వేలే ఘోషిస్తున్నాయి. మరి దీనికి ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి.